Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అయ్యో పాపం అఖిల ప్రియ. మంత్రిగా పనిచేసి జిల్లాలో చక్రం తిప్పిన భూమా అఖిల ప్రియ పరిస్థితి చివరికి ఇలాగైపోయింది. తాను టీడీపీని వదిలేసినట్లు సోషల్ మీడియాలో వస్తున్నదంతా అబద్ధాలంటూ మొత్తుకుంటున్నారు. తొందరలోనే అఖిల టీడీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరబోతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. పార్టీలో భూమా ఫ్యామిలీకి ఎదురవుతున్న అవమానాల కారణంగానే సోషల్ మీడియాలో ఇలాంటి ప్రచారం జరుగుతోందన్నది అందరికీ తెలిసిందే. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా కర్నూలు జిల్లాలో భూమా ఫ్యామిలీ ఒక వెలుగు వెలిగింది. అలాంటిది 2019 ఎన్నికలలో పార్టీ ఘోరంగా ఓడిపోయినట్లే ఆళ్లగడ్డ నంద్యాలలో పోటీ చేసిన భూమా అఖిల ప్రియ, భూమా బ్రహ్మానందరెడ్డి ఓడిపోయారు. అప్పటి నుండి వీరికి అంతా ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. అదే సమయంలో సొంత పార్టీ నేత ఏవీ సుబ్బారెడ్డి హత్యకు మాజీ మంత్రి భర్త భార్గవరామ్ కుట్ర పన్నినట్లు ఒక్కసారిగా ఆరోపణలు వెలుగు చూశాయి. దాంతో ఆయనతో పాటు అఖిల మీద కూడా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత నుంచి భూమా కుటుంబంపై ఫోర్జరీ కేసులు, భూదందాల కేసులు, దౌర్జన్యాల కేసులు, కరోనా ఫేక్ సర్టిఫికెట్ కేసులు ఒకటేంటి చాలానే కేసులు నమోదయ్యాయి. చివరకు అఖిలకు జైలు వాసన కూడా తప్పలేదు. బెయిల్పై అఖిల బయటుంటే భర్త తమ్ముడు ముందస్తు బెయిల్పై తిరుగుతున్నారు. ఇలాంటి వివాదాల కారణంగా చంద్రబాబు నాయుడు, లోకేష్ అండుకో భూమా కుటుంబాన్ని పూర్తిగా దూరం పెట్టేశారు. వీళ్ళు ఫోన్ చేసినా చంద్రబాబు అండుకో మాట్లాడడం లేదు. కనీసం నేరుగా కలవడానికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఇక జిల్లాలో అయితే మొదటి నుంచి నేతలంతా భూమా కుటుంబానికి దూరమే. దాంతో పార్టీ ఆఫీసులో కూడా భూమా కుటుంబాన్ని పలకరించే దిక్కు లేకపోయింది. పార్టీలో పరిస్థితులు, కుటుంబం పైన పడిన కేసులతో గట్టి మద్దతుదారులు కూడా దూరమైపోయారని సమాచారం. ఇలాంటి అనేక కారణాల వల్ల పార్టీ లోపల బయట భూమా ఒంటరైపోయారు. అందుకనే తొందరలోనే టీడీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరబోతున్నారంటూ ప్రచారం పెరిగిపోయింది. దీనిని తాజాగా అఖిల ఖండించారు. తాను టీడీపీలోనే ఉండి పోరాటాలు చేస్తానన్నారు. తాను జనసేనలోకి మారడం లేదని కూడా క్లారిటీ ఇచ్చారు. మరి ఇదే నిజమైతే పార్టీ నేతల్లో చాలామంది తమ కుటుంబాన్ని ఎందుకు దూరంగా పెట్టారో అఖిల చెప్పగలరా? పార్టీ కార్యక్రమాలకు కూడా ఆహ్వానాలు అందలేదన్నది వాస్తవం. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలోనే ఉండి ఏం పోరాటాలు చేయగలరో అఖిలే చెప్పాలి.